ఓకే అండి, అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఒక మంచి డ్రీమ్ ఉంటుందండి, ఒక మంచి మైక్తో వాళ్ళ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మంచి వాయిస్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి మంచి వీడియోస్ అనేది అందించాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది, ఇంక్లూడింగ్ మొన్నటిదాకా నేను కూడా అంతేనండి. మొన్నటిదాకా ఏంటంటే ఈ బోయా M1 మైక్ అనేది యూజ్ చేసేవాడిని. ఆ ఎలా ఉండేదంటే ఆ వాయిస్ అనేది అంత లౌడ్గా ఉండేది కాదు, నాకు కామెంట్ బాక్స్లోనే పెట్టేవాళ్ళు సార్ వాయిస్ అనేది అంతగా రావట్లేదు సార్ అని చెప్పేసి అని అంటూ ఉండేవాళ్ళు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఈరోజుకు నేను చూసినట్లయితే మాత్రం ఇది చూసినట్లయితే ఇది డిజిటెక్ నుంచి తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసేసి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి బడ్జెట్లో చాలా తక్కువ ప్రైస్కి అనేది మీకు అందించడం జరుగుతుంది. ఇది నాకు వచ్చేసి అరౌండ్ 4500కి మనకి ఇది రావడం జరిగిందండి. దీంట్లో మొత్తం 2 ట్రాన్స్మీటర్లు వస్తాయి, ఒక రిసీవర్ వస్తుంది. చాలామందికి ఏంటంటే ఇంటర్వ్యూస్ అవి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే 2 మైక్స్ అనేది వస్తాయి, ఒకటి వాళ్ళకి ఒకటి వీళ్ళకి పెట్టేసి ఒక రిసీవర్ అనేది ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఇలాగ ఇంటర్వ్యూ చేసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది మీకు దీంట్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ వచ్చాయి, దీని రివ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా నాకు మెయిన్లీ నేను చూసినట్లయితే యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి చూశాను ఈ ఏదైతే మైక్ ఉందో ఇది, ఇది మొబైల్స్కి చాలా మొబైల్స్కి అనేది కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. స్టార్టింగ్ నేను తీసుకున్న తర్వాత కూడా నా మొబైల్ కూడా కనెక్ట్ అవ్వలేదండి, కానీ ఒక చిన్న ట్రిక్ ద్వారా నా మొబైల్కి అనేది కనెక్ట్ అయింది, బాగా వర్క్ అవుతుంది. ఓకే, అదేవిధంగా దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మీకు రెండు చూపిస్తాను ఒకేసారి. నేను మొత్తం 20 డేస్ నుంచి వాడుతున్నానండి, యూజ్ అయితే చాలా బాగుంది, అదేవిధంగా దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఓకేనా, అదేవిధంగా మొబైల్కి అనేది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ మీ మొబైల్ కనెక్ట్ కాకపోతే నేను ఒక చిన్న ట్రిక్ అనేది చూపిస్తాను, ఇన్ కేస్ మీకు అది వర్క్ అవ్వచ్చు ఎందుకంటే నా మొబైల్కి వర్క్ అయింది అది. ఓకేనా, ఒకసారి అది కూడా చూడండి. ఓకేనా, మెయిన్లో వచ్చేసేసి మనకి దీంట్లో ఫ్యూచర్స్ ఒకసారి మీకు చూపిస్తాను లైవ్లో. ఓకేనా, మైక్ వచ్చేసేసి ఇదండి, మీకు ఒకటి ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అనమాట, మనకి ఇలాంటిది ఇంకోటి వస్తుంది, అంటే ఇది ఇలాంటివి రెండు వస్తాయి అనమాట. ఇంకోటి రిసీవర్ అండి, రిసీవర్ వచ్చేసేసి మనం కెమెరాకి అనేది ఫిక్ చేసుకుంటాం. ఓకేనా, దీంట్లో ఉన్నది ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసినట్లయితే మనకి ఇది నార్మల్ మోడ్లో నేను మాట్లాడుతున్నానండి. మీకు ఇక్కడ మీకు పైన ఇక్కడ మీకు ఈకో మోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బటన్ ఒకటి ఉంటుంది, దీని మీద ఒక సింగిల్ క్లిక్ అనేది ఇచ్చామంటే మన నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మనకి లౌడ్గా పక్కన బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా వాయిస్ అనేది ఉంటుంది కదా, ఆ వాయిస్ అనేది మనకి డిటెక్ట్ చేయకుండా మనకి మంచి క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏమైనా పక్షులు ఏమైనా అరిసినా కానీ మనకి ఆ వాయిస్ అనేది దీంట్లో వినిపించకుండా మనకు వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా అనేది వినిపించడానికి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు బ్లూ కలర్ అనేది వెలగటం జరుగుతుంది. ఈ బ్లూ కలర్లో వచ్చిందంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, ఇది మళ్ళీ పోవాలంటే ఈ ఈకో బటన్ అనేది ఒకసారి క్లిక్ చేస్తే మీకు మళ్ళీ నార్మల్ మోడ్లోకి అనేది గ్రీన్ కలర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, మీకు దీంట్లో ఈకో మోడ్ ఒకటి ఉంటుంది, ఈకో మోడ్ అంటే ఈ ఈకో బటన్ అనేది మీకు 3 సెకండ్స్ అనేది హోల్డ్ చేసి పెట్టుకుంటే మీకు ఇక్కడ చూడవచ్చు ఈకో మోడ్ అనేది ఇక్కడ ఆన్ అవడం జరిగింది. ఓకేనా, మీకు చూసినట్లయితే ఈకో మోడ్లో మీకు వాయిస్ అనేది కూడా ఎలా ఉందో చూడవచ్చు, చాలా లౌడ్గా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మీకు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం మీకు చాలా లౌడ్గా అనేది వాయిస్ అనేది రావడం జరుగుతుంది, ఇది ఈకో మోడ్ అనమాట. ఓకేనా, అదేవిధంగా మీకు ఇది మ్యూట్ కూడా చేసుకోవచ్చండి, ఇక్కడ మీకు కింద మ్యూట్ బటన్ ఇస్తారు, ఈ మ్యూట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వాయిస్ అనేది మనం మ్యూట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మళ్ళీ మీరు ఈకో మోడ్ అనేది ఆఫ్ చేసుకోవాలంటే సేమ్ ఈకో బటన్ అనేది 3 సెకండ్స్ అనేది హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి ఈ ఈకో మోడ్ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నార్మల్ మోడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసేసి మనకి ఇలా వైర్లెస్ కింద ఎక్కడైనా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి, క్వాలిటీ కూడా మీరు చూడవచ్చు ఎంత బాగుందో. ఓకేనా, మీకు ఒకసారి మీకు చూపిస్తాను. ఓకేనా, మనకి ఈ విధంగా రావడం జరుగుతుందండి. మనకి ఈ ప్యాకేజ్లో మనకి బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి బాక్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఫ్యూచర్స్ కూడా ఇక్కడ చూడవచ్చు మీరు. మనకి ఇది డైరెక్ట్గా టైప్ సి ఛార్జింగ్ కేబుల్తో రావడం జరుగుతుంది, డైరెక్ట్గా టైప్ సితో మనం కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఈ సింబల్ చూసినట్లయితే మనకి యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం వాయిస్ అనేది రికార్డ్ చేసేటప్పుడు కూడా మనం ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మనం మాట్లాడేది మనం కూడా వినొచ్చు అనమాట. ఓకేనా, మనకి ఆ ఫెసిలిటీ కూడా మనకి దీంట్లో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఒకసారి ప్యాకేజ్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇక్కడ మీరు దీంట్లో పాటు అదేవిధంగా బాక్స్లో మనకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ మీరు చూడవచ్చు.
మనకి ట్రాన్స్మిటరు, అదేవిధంగా రిసీవరు, అదేవిధంగా విండు మఫ్ అండి. మనకి పైన స్పాంజిలా వస్తుంది కదా, నాయిస్ అనేది కొంచెం డిటెక్ట్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత మనకి కేబుల్స్ అండి, 2-in-1 కేబుల్స్ అనమాట. డైరెక్ట్గా వీటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్ఎల్ఆర్ కెమెరాకి పెట్టుకోవడానికి మనకి కెమెరా కేబుల్ కూడా మనకి దీంట్లో అనేది అందించడం జరుగుతుంది. తర్వాత మీకు వచ్చేసేసి మీకు మొబైల్ ఫోన్ కనుక, అంటే మీకు చెప్పాను కదా ఇందాక, దీనికి పెట్టుకొని డైరెక్ట్గా మనం మాట్లాడేది మనం వినొచ్చు అనమాట. అవి కూడా మనకి దీంట్లో ఇయర్ ఫోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఛార్జింగ్ కేబుల్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు సార్ ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం. ఓకేనా, మనకి ఇది ఓకేండి. మనకి ఇది పక్కన పెట్టేసినట్లయితే మనకి ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి. మనకి ఇది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది, మీరు చూడొచ్చు. మనకి ఈ విధంగా ప్యాకింగ్ అయితే మాత్రం ఈ విధంగానే రావడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి మనకి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, మనకి క్వాలిటీ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుందండి. మనకి ఇక్కడ క్యారీ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా నీట్గా అయితే మాత్రం ప్యాక్ చేసి అయితే పంపించారనమాట. మనకి దీంట్లో డైరెక్ట్గా దీంట్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, సారీ అండి. ఓకే, ముందుగా మనకు వచ్చేసేసి ఓపెన్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా ఈ విధంగానే ఉండడం జరుగుతుంది. మనకి దీంట్లో ట్రాన్స్మిటరు, ఒక రిసీవరు, ట్రాన్స్మిటరు, మొత్తం 2 ట్రాన్స్మిటర్స్ వస్తాయి, ఒక రిసీవర్ వస్తుంది. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ కేబుల్స్ కూడా పైన అనేది ఇక్కడ డిజైన్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కేబుల్స్ కూడా ఏమేమి వచ్చాయో కూడా మీకు చూపిస్తాను. ముందుకు వచ్చేసేసి మనకి ఇది డైరెక్ట్గా మనకి దీన్ని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ కెమెరా కానీ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మీకు ఇక్కడ ఇస్తారు కూడా మీకు, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మీకు రాసి ఉంటుంది దేనికి యూజ్ చేసుకోవాలో కూడా. ఓకేనా, ఇది ఛార్జింగ్ సంబంధించిందండి. ఒకసారి మీకు కనిపిస్తుందో లేదో. ఓకేనా, ఇది ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఓకే, డైరెక్ట్ వాళ్ళు ఇచ్చింది అది. డైరెక్ట్గా ఇది వచ్చేసేసి టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ఇయర్ ఫోన్స్ చెప్పాను కదా, ఇయర్ ఫోన్ సెట్ అనేది ఇది ఒకటి వచ్చింది. మొత్తం ఇయర్ ఫోన్ సెట్స్ అయితే మొత్తం 2 ఇచ్చారండి, రెండింటికి 2 ఇచ్చారు. ఓకేనా, ఇవి. అదేవిధంగా ఇంకో కేబుల్ అండి, ఇది వచ్చేసేసి మనకి మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది మొబైల్ కనెక్ట్ చేసుకునే కేబుల్ అనేది ఇచ్చారు. ఓకేనా, తర్వాత వచ్చేసేసి ఇది ఐఫోన్కి అండి, ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళు కూడా కనెక్ట్ చేసుకోవడానికి ఐఫోన్ కనెక్ట్ చేసుకునే కేబుల్ కూడా దీంట్లో అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా మీకు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఛార్జింగ్ అని అట్ ఏ టైం మనకి రెండింటి కలిపి ఒకటేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇది కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. ఓకేనా, అదేవిధంగా మీకు విండు మఫ్ అండి, ఈ మెత్తడి దూదుల్లాగా ఉంటాయి కదా, ఈ ఒక 2 అనేది మనకి దీంట్లో మనకు పంపించడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా యూజర్ మాన్యువల్ బుక్ అనమాట. ఓకేనా, ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఓకేనా, ఈ మొత్తం కంటెంట్స్ అనేది మనకు దీంట్లో అనేది పంపించడం జరిగింది. తర్వాత మెయిన్లో వచ్చేసేసి మనకి ఇది ట్రాన్స్మిటర్ అండి. ఓకేనా, ఇది ఒక ట్రాన్స్మిటర్, రిసీవర్, ట్రాన్స్మిటర్. ఓకేనా, ఈ 3 అనేది మనం పక్కన పెడదాం. మీకు ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చూపించాను ఒకసారి వీడియోలో. ఓకేనా, మనకి ఇవ్వండి దీంట్లో వచ్చే కంటెంట్స్ అనేది. ఓకేనా, మీకు చూపించాను కదా, మీకు మొబైల్కి అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మీకు మొబైల్ కనెక్ట్ ఎలా ఆన్ చేయాలో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఓకేనా, మీకు వచ్చేసేసి ఫస్ట్ ఇక్కడ రిసీవర్ ఉంది కదా, ఈ రిసీవర్కి కింద పవర్ బటన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పవర్ బటన్ అనేది ఇలాగ 3 సెకండ్స్ అనేది హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది పవర్ అనేది ఆన్ అవుతుందండి. వన్స్ ఆన్ అయిన తర్వాత ఇక మీడియంలో మీకు లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఆగిపోవాలంటే ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉంది కదా, ఈ ట్రాన్స్మిటర్ కూడా ఈ పవర్ బటన్ అనేది ఆన్ చేసి పట్టుకుంటే మీకు ఈ బ్లింకింగ్ అనేది రెండింటిలో స్టేబుల్గా ఉంటుంది. మీకు చూడొచ్చు బ్లింకింగ్ అనేది రెండింటిలో స్టేబుల్ అయింది, అంటే 2 పేర్ అయినట్టు. ఈ 2 పేరింగ్ అయ్యి కనెక్ట్ అవుతేనే మీకు ఈ బ్లింకింగ్ ఆగిపోయి ఇలా స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగానే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చండి. మీకు మొబైల్ కనెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీకు చాలామంది చూసినట్లయితే డైరెక్ట్గా మొబైల్కి ఇలాగ ఈ పిన్ ఇచ్చేసి యూజ్ చేస్తున్నారండి. ఇలా అయితే అవ్వట్లేదు, నేను చూసిన
ఎలా అవుతుందంటే మీకు దీంట్లోనే టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది. ఓకేనా? ఈ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఏం చేస్తారంటే, ఒకటి ఈ ట్రాన్స్మిటర్ ఒకటి కూర్చండి, ఒకటి కూర్చేసిన తర్వాత ఇంకోటి మన మొబైల్లో టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, ఛార్జింగ్ కేబుల్కి కూర్చాలన్నమాట. అంటే మన మొబైల్కి కూర్చాలి ఒకటి. వచ్చేసిన తర్వాత మీ మొబైల్లో ఓటీజీ కనెక్షన్ అని చెప్పేసి ఉంటుంది మొబైల్లో. ఓకేనా? మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ కనెక్షన్ అనేది ఆన్ చేసుకొని, ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాయిస్ రికార్డింగ్ అనేది పెట్టి చూడండి. 100% to 100% అనేది మీకు రికార్డ్ అనేది అవుతుంది. చాలా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగా రావడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ అయితే చూడండి. ఈ టైప్ సి కేబుల్ అనేది మీ మొబైల్కి అనేది కనెక్ట్ చేసేసి మీ మొబైల్లో సెట్టింగ్స్లో ఓటీజీ ఆప్షన్ అనేది ఉంటుంది. ఓటీజీ ఆప్షన్ అనేది ఆన్ చేసుకొని అప్పుడు వాయిస్ రికార్డింగ్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఇప్పుడు ఒకసారి డెమో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసేసి మీకు ఒక ట్రాన్స్మిటర్ అనేది మీరు చేసి చూపిస్తాను. ఓకేనా? ట్రాన్స్మిటర్ అనేది ఫిక్స్ చేసేసి ఇక్కడ మొబైల్ కనెక్ట్ కనెక్ట్ చేసేసి ఇక్కడ మీ మొబైల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడవచ్చు డైరెక్ట్గా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో ఓటీజీ అనేది టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసి ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ ఓటీజీ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? వన్స్ దీన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు కనెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చూసినట్టయితే మీకు ఓటీజీ ద్వారా అయ్యేది, ఇప్పుడు మీకు చూసినట్టయితే డైరెక్ట్గా వాయిస్ అనేది మీకు దీంట్లో ఏదైతే విధంగా వస్తుందో ఆ విధంగా అనేది రావడం జరుగుతుంది రిసీవర్లో కూడా. ఓకేనా? మీరు ఈ విధంగా అనేది కనెక్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా? మీకు ఇక్కడ చూసినట్టయితే మీకు ఈకో మోడ్ కూడా ఇక్కడ మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, ఒకసారి ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఈకో మోడ్ అనేది నేను ఆన్ చేశానండి. మీకు ఇక్కడ చూసినట్టయితే ఈకో మోడ్ అనేది ఆన్లో ఉంది. డైరెక్ట్ నేను మొబైల్లో అనేది రికార్డ్ చేస్తున్నాను. మీకు ఈకో మోడ్ కూడా మీకు ఒకసారి డెమో చూడొచ్చు ఏ విధంగా వస్తుందో. ఇది ఈకో మోడ్ అనమాట. మీకు ఈకో మోడ్ అనేది ఆఫ్ చేసేసి మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను. ఓకే, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అండి. ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరు చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ క్వాలిటీ కూడా మొబైల్లో ఏ విధంగా వస్తుందో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది వచ్చేసేసి ఇది నార్మల్ మోడ్ అండి. ఇప్పుడు నార్మల్ మోడ్లో కూడా వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా?